గతేడాది బెదుర్లంక సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అతను బజే వాయువేగం అంటూ డిఫరెంట్ టైటిల్తో మన ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భారీ అంచనాలతో May 31 థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడనే క్యూరియాసిటీ అందరిలో కలిగింది. ఇక ఆ క్యూరియాసిటీనే తగ్గిస్తూ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఇక ఆ న్యూస్ ప్రకారం తెలుస్తోంది ఏంటంటే, థియేటర్లలో రిలీజ్ అయి నెల రోజుల తర్వాత బజే వాయువేగం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేలా ముందే ఒప్పందం కుదుర్చుకున్నారట మేకర్స్. అంటే ఈ నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేనుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ నెల ఆఖరి వారంలో రాకపోతే జూలై 1st వారంలో బజే వాయువేగం సినిమా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్కు రానుంది. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ చూడాలనుకున్న వారికి కిక్కిస్తోంది.